ఎన్నికల ప్రచారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఘోర అవమానం ఎదురైందంటూ టీడీపీ ఓ వీడియోను షేర్ చేసింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సీతారాంపురంలో ప్రచార రథంపై నుంచి ప్రసంగించేందుకు సిద్దపడగా జనం ఒక్కసారిగా లేచి వెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా ఇంటి ముఖం పట్టడంతో ప్రచార రథంపై ఉన్న నాయకులు ప్రజలను వెళ్లొద్దని, విజయసాయిరెడ్డి ప్రసంగించే వరకు ఆగాలని పదే పదే వేడుకోవడం వీడియోలో కనిపించింది. భోజనాలు కూడా ఉన్నాయని తినేసి వెళ్లాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహిళలందరూ ఆగాలని, అందరికీ భోజనాలు ఉన్నాయని పెద్ద ఆయన మాట్లాడతారని ప్రచార రథంపై ఉన్న నేత మైక్లో ప్రకటించినా జనం ఏమాత్రం పట్టించుకోలేదు. సరికదా, వెనక్కి తిరిగి కూడా చూడలేదు. చెప్పేది వినండి, వెనక్కి రండి, ఇటు చూడండి, వెళ్లిపోయేంత వరకు మాకు కనిపిస్తున్నారు, మీరు పోవద్దు అని మైక్లో పదే పదే వేడుకోవడం కనిపించింది. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మా లోపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయిరెడ్డి గారు మాట, మహిళలు వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా, అందరికీ పోనీయాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, ఎనికి రాండి రాండి రాండి, ఎనికి రాండి, ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మా లోపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయిరెడ్డి గారు మాట, మహిళలు వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా, అందరికీ పోనీయాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, ఎనికి రాండి రాండి రాండి, ఎనికి రాండి, ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మా లోపడుతున్నారు, మీరు పోవద్దు.